द्रावित परमाणा की उपयोग पदा गाढ़ मोदी द्रव्य शाखी घन परमाण शाखी तरह द्रव्यराशि घन परमाण शाखी तरह मोलालिटी मोलालिटी मोल बार इवी द्रावण गाढ़ उपयोग पद्धति दिन तरह द्रावणी द्रावणीत द्रावणीत अनगानेमंटे सिंपल गा एदैना ओक द्रावितान्नि द्रावणंलो एंत मोतादलैते कलुगुतुंदो आ करेन मोतादने द्रावणीत अंटाम साधारणंगा निरवधि अलागा चेस्तामंटे 100 मिलीलीटर्ल द्रावणीलो परुगु द्रावित गरिष्ठ परिमाणं 100 మిల్లీలీటర్ ద్రావణిలో కొరకు ద్రావ్యత గరిష్ట పరిమాణాన్ని ద్రావణీత అంటారు. ఏదైనా ఒక ద్రావణిలో ఘన పదార్థం ఎంత ఎక్కువగా కరిగితే దానికి అంత ద్రావణీత ఎక్కువ అంటారు. ఏదైనా ఒక ద్రావణిలో ఒక ఘన పదార్థం తక్కువగా కరిగితే దానికి అంత తక్కువ ద్రావణీత ఉందని తెలుస్తుంది. కాబట్టి ద్రావణీత అనగానే ఏమంటే ఒక ద్రావణిలో ద్రావ్యత ఎంత మోతాదులో అయితే కరుగుతుందో ఆ కరిగిన మోతాదునే ద్రావణీత అంటారు. ఇప్పుడు మనకున్న సిలబస్ లోన ఒక ద్రవములోన ఘన పదార్థము కరుగుతుంది ద్రవ పదార్థము కరుగుతుంది వాయు పదార్థం కూడా కరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద్రవములో ఘనం అనుకోండి, ద్రవములో ఘనం ఇక్కడ ద్రవంగా నీరు తీసుకోండి, నీరు ఇక్కడ ఘన పదార్థంగా ఉప్పు తీసుకోండి, ఉప్పు కాబట్టి ఈ నీటిలో ఉప్పు అనేది కరుగుతుంది కాబట్టి ద్రవములో ఘనం. రెండోది ద్రవములో ద్రవం ద్రవంలో ద్రవం అంటే ద్రవం అనేది ద్రవం అవ్వాలి, ద్రవం కూడా ద్రావితం కూడా ద్రవం అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీరు తీసుకోండి, ద్రవం ద్రవం ఆ ద్రవానికి మళ్ళీ ఆల్కహాల్ కలపండి, ఆల్కహాల్ అంటే ఇక్కడ నీరు కూడా ద్రవ రూపంలో ఉంటుంది, ద్రావితం కూడా ద్రవ రూపంలో ఉంటుంది. ఇక్కడ ద్రవంలో ధర్మం అనేది నీరు అనేది ద్రవం అంటే ద్రావణి ఉప్పు అనేది ద్రావితం. ఇక్కడ ద్రవంలో ద్రవం అంటే నీరు అనేది రెండు కూడా ద్రవస్థితిలో ఉంటాయి. అలా కాకుండా మూడోది ద్రవములో వాయువు, ద్రవములో వాయువు, ద్రవములో వాయువు అంటే మనం తీసుకుంటాం నీరు, ఇదేంటంటే ద్రావితం, ద్రావితం ఇక్కడ వాయువు అంటే CO2 కార్బన్ డైఆక్సైడ్ వాయువు. ఈ కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఇక్కడ ఏమవుతుందంటే ద్రావితం అవుతుంది. ఈ నీటిలో కార్బన్ డైఆక్సైడ్ వాయువుని కరిగించగా ఏర్పడే ద్రావణాన్ని సోడా అంటారు. సోడా సోడా అనగానే ఉంటే కార్బన్ డైఆక్సైడ్ వాయువును నీటిలో కరిగించగా ఏర్పడే ద్రావణాన్ని సోడా అంటారు. కాబట్టి ఈ నీటిలో ఈ ద్రవంలో ఏదైనా వాయువు కరగడానికి అక్కడ ఎక్కువ రెండు కారకాలు ప్రభావితం చేస్తాయి. ఒకటోది పీడనం, పీడనం రెండోది ఉష్ణోగ్రత. ఒక ద్రవంలో వాయువు కరిగే స్వభావం అనేది రెండు అంశాలపై ఆధారపడుతుంది. అందులో ఒకటి పీడనము, రెండోది ఉష్ణోగ్రత. పీడనాన్ని పెంచమనుకోండి, వాయువులో అంటే ద్రవంలో వాయువు యొక్క ద్రావణీయత కూడా పెరుగుతుంది. కాబట్టి పీడనం అనేది ద్రావణీయతకు అనులోమానుపాతంలో ఉంటుంది. రెండోది ఉష్ణోగ్రత, ద్రవం యొక్క ఉష్ణోగ్రత పెంచమనుకోండి, ఆ ద్రవంలో వాయువు అనే ద్రావణీయత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పీడనం పెరిగినా ద్రావణీయత పెరుగుతుంది, ఉష్ణోగ్రత పెంచిన ద్రావణీయత పెరుగుతుంది. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని హెన్రీ అనే శాస్త్రవేత్త, హెన్రీ అనే శాస్త్రవేత్త ఏం చేశాడంటే ఒక నియమాన్ని రాబెట్టాడు. నియమం, ఆ నియమం ఏం చెప్తుందంటే ఏదైనా ఒక ద్రవంలో ఒక వాయువుని కరిగించినప్పుడు రెండు అంశాలపైన ఆధారపడుతుంది. ఒకటోది పీడనము, రెండోది ఉష్ణోగ్రత. పీడనం పెంచితే ద్రావణీయత పెరుగుతుంది, ఉష్ణోగ్రత పెంచిన ద్రావణీయత పెరుగుతుంది. దీనిని ఆధారంగా చేసుకుని కేంద్రీయ శాస్త్రవేత్త నియమాన్ని ప్రవేశపెట్టాడు. ఆ నియమం ఏంటంటే ఏదైనా ఒక ద్రవంలో వాయువు యొక్క ద్రావణీయత దాని పాక్షిక పీడనానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఒక ద్రవంలో ఒక వాయువు యొక్క ద్రావణీయత ఆ వాయువు యొక్క పాక్షిక పీడనానికి అనులోమానుపాతంలో ఉంటుంది. లేదా ఒక ద్రవంలో బాష్ప స్థితిలో ఉన్నప్పుడు వాయువు యొక్క పాక్షిక పీడనం మోల్ భాగానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ పాక్షిక పీడనాన్ని
రెండింటినీ మార్గాలు ఏమంటాయి ఒక ద్రవంలో వాయువు యొక్క ద్రావణీయత ఆ వాయువు యొక్క పాక్షిక పీడనానికి అనులోమానుపాతంలో ఉంటుంది అంటే వాయువు యొక్క పీడనాన్ని పెంచినట్లయితే ద్రవం యొక్క పీడనం ద్రవం యొక్క ద్రావణీయత కూడా పెరుగుతుంది దీని సింపుల్ గా ఏం చెప్పారంటే బాష్పస్థితిలో ఉన్నటువంటి ద్రవం యొక్క ఆ పాక్షిక పీడనం అనేది ఆ వాయువు యొక్క మోల్ భాగానికి అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి పాక్షిక పీడనాన్ని మీరు చూపిస్తే p ప్రపోర్షనల్ టు q ఇక్కడ q సింబల్ మోల్ భాగం పాక్షిక పీడనము పాక్షిక పీడనము డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ భాగం మోల్ భాగం ఇక్కడ పాక్షిక పీడనాన్ని మీతో చూపిస్తాము ఇది నా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ భాగం అంటే కి లేదా లేదా p is equal to kh into q q అంటే మోల్ భాగం దీన్ని హెన్రీ సమీకరణం అంటాం ఈ హెన్రీ సమీకరణంలో p అనేది పాక్షిక పీడనం q అనేది మోల్ భాగం ఇక్కడ kh అనేది హెన్రీ స్థిరాంకం హెన్రీ స్థిరాంకం is equal to kh kh అనేది హెన్రీ స్థిరాంకం ఈ kh విలువ ఎంత ఎక్కువగా ఉంటే ఆ వాయువు యొక్క ద్రావణీయత అంత తక్కువగా ఉంటుంది kh విలువ ఎక్కువైతే ఎక్కువగా ఉంటే వాయువు ద్రావణీయత తక్కువగా ఉంటుంది kh విలువ ఎంత ఎక్కువగా ఉంటే ఆ ద్రవంలో ద్రావణీయత వాయువు యొక్క ద్రావణీయత అంత తక్కువగా ఉంటుంది లేదా kh విలువ ఎంత తక్కువగా ఉంటే ఆ ద్రవంలో వాయువు యొక్క ద్రావణీయత చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ kh విలువను ఆధారంగా చేసుకొని ఒక ద్రవంలో వాయువు ఎంత మాత్రలో కైనెటిక్స్ తెలుసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జలచరాలు ఉన్నాయి అంటే నీటిలో నివసించేటువంటి జీవులు ఆ నీటిలో నివసించేటువంటి జీవులు ఎక్కువగా వేడి నీళ్ళలో కంటే చల్లని నీళ్ళలో వాటికి సౌకర్యంగా ఉంటుంది జలచరాలు అనేవి వేడి నీళ్ళ కంటే చల్లని నీటిలో సౌకర్యంగా ఉంటాయి కారణం ఏంటంటే వేడి నీటి ఉష్ణోగ్రత ఎక్కువ ఉష్ణోగ్రత ఎక్కువ కాబట్టి దానిలో కరిగినటువంటి ఆక్సిజన్ శాతం చాలా తక్కువ ఉష్ణోగ్రత పెంచినట్లయితే అక్కడ కరిగినటువంటి వాయువు శాతం తగ్గిపోతుంది అదే మన చల్ల నీరు అనుకోండి చల్ల నీటి ఉష్ణోగ్రత తక్కువ కాబట్టి ఆ నీటిలో ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జలచరాలు అనేవి వేడి నీటిలో కంటే చల్ల నీటిలో స్థిరంగా ఉంటాయి చల్ల నీటి కూడా సౌకర్యంగా ఉంటుంది అన్నమాట సో దీన్ని ఆధారంగా చేసుకుని ఏదైనా శాస్త్రవేత్త నియమాలు కాబట్టి దాని సమీకరణం p is equal to kh into q అన్న తర్వాత తర్వాతి బాష్పీభవనం 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 అనగానే అంటే ఒక పాత్రలోని వాయువు నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద బాష్పంగా మారడాన్ని బాష్పీభవనం అంటాం ఇక్కడ వేసవిలో చెరువులు గాని నదులు గాని సరస్సులు గాని ఎండిపోవడానికి కారణమే బాష్పీభవనం బాష్పీభవనం అంటే ఒక పాత్రలోని వాయువు లేదా ప్రవేశించినటువంటి ద్రవము లేదా నీరండి తనంత తానుగా వ్యాపకంగా మారడం అంటే వాయువుగా మారడం లేదా బాష్పంగా మారడం అలా మారినట్లయితే దాన్ని బాష్పీభవనం అంటాం ఈ బాష్పీభవనం అనేది ద్రవం యొక్క స్వభావం పైన మరియు ఉష్ణోగ్రత పైన ద్రవం యొక్క ఉపరితల వైశాల్యం పైన ఆధారపడుతుంది బాష్పీభవనం అనేది ద్రవం యొక్క స్వభావం పైన ద్రవం యొక్క ఉపరితల వైశాల్యం పైన మరియు ఉష్ణోగ్రత పైన ఆధారపడుతుంది ఉష్ణోగ్రత పెరిగిందనుకోండి బాష్పీభవనం కూడా పెరుగుతుంది ఓకేనా తర్వాత బాష్పీడనం బాష్పీడనం ఉదాహరణకి ఒక పాత్రలో ద్రవం తీసుకుంటారు ద్రవం సో దీని పైన ఇలా మూత పెట్టండి మూత ఒకటి మూత సో ఇప్పుడు నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఏమవుతుందంటే ఈ ద్రవం అనేది కొంత ఉష్ణోగ్రత వద్ద బాష్పంగా మారుతుంది ఇలా పైకి ఫర్ ఎగ్జాంపుల్ మూత లేదనుకోండి మూత లేనప్పుడు ఏమవుతుందంటే మూత లేదు కాబట్టి నీళ్ళు ఉండే అణువులు అనేవి వాతావరణంలో బాష్పంగా మారి వాతావరణం కలిసిపోతుంది కానీ మూత వచ్చింది కాబట్టి ఈ అణువులు అనేవి పైకి వెళ్తాయి పైకి వెళ్ళి మళ్ళీ ఏమవుతాయంటే కిందకు వస్తాయి ఇలా సరబడతాయి అన్నమాట ఇలా పైకి వెళ్తుంటే మళ్ళీ సరబడుతుంది ఇలా పైకి వెళ్ళినప్పుడు ఈ ద్రవం అనేది బాష్పం అనేది ఈ ద్రవం యొక్క ఉపరితలం పైన ఎంతో కొంత పీడనాన్ని కలిగిస్తుంది అన్నమాట ఏదైనా ఒక ముసి ఉంచిన పాత్రలోన
द्रवाकटे आ द्रव उपरतल विषय अणु पैक पैक चल पड़ता चल पड़ने मन कस्ता है इला कच्चे द्रवण उपरतल विषय पीड़ना कल आ पीड़ना बास्पीडन నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక ద్రవం బాష్పంతో సమకాస్తిలో ఉన్నప్పుడు ద్రవం యొక్క ఉపరితలంపై బాష్పం కలుగు చేసే పీడనాన్ని బాష్ప పీడనం అంటారు. ఇది ద్రవం యొక్క ఉపరితల వైశాల్యం. కొన్ని అణువులు ఏమన్నాయి పైకి పైకి మళ్ళీ చిన్న తరబడి తరబడి మళ్ళీ ద్రవంగా మారి ద్రవం యొక్క ఉపరితల వైశాల్యంపై ఎంత పీడనాన్ని కలిగిస్తే అలా ద్రవం యొక్క ఉపరితలంపై కలిగించిన బాష్ప పీడనాన్ని నెక్స్ట్ बाष्पीभवन स्थान బాష్పీభవన స్థానం అంటే ఏదైతే ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే ఒక ద్రవం యొక్క బాష్ప పీడనం వాతావరణ పీడనానికి సమానం అవుతుందో ఆ ఉష్ణోగ్రత ఆ ద్రవం యొక్క బాష్పీభవన స్థానం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీరు అనుకోండి నీరు ది బాయిలింగ్ పాయింట్ అంటే ఇస్ ఈక్వల్ టు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే నీరు అనేది 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వాతావరణ పీడనానికి సమానం అవుతుంది. వాతావరణ పీడనం అంటే ఒక బాల్ సాధారణ వాతావరణ పీడనంతో ఒక బాల్ అంటే నీటిని 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వేడి చేసినప్పుడు ఆవిరిస్తుంది కదా ఈ ఆవిరి ఎంత బాష్ప పీడనాన్ని కలిగి ఉంటుందో వాతావరణ పీడనం కూడా అంతే ఉంటుంది. కాబట్టి వాతావరణ పీడనం అంటే ఒక బాల్ అప్పుడు ఒక బాల్ సమానంగా అంటే నీటిని ఎంత వరకు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వేడి చేయాలి 100 అప్పుడు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ నీరు బాష్పీభవన స్థానం కాబట్టి ఆ విధంగా ఒక ద్రవం యొక్క ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే ఒక ద్రవం యొక్క బాష్ప పీడనం వాతావరణ పీడనం సమానం అవుతుందో ఆ ఉష్ణోగ్రత ఆ ద్రవం యొక్క ఉదాహరణకి ఈథర్ పెట్రోల్ మెథనాల్ ఇవన్నీ కూడా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఈ ద్రవాలన్నీ కూడా వాయువుగా మారుతాయి. అలా వాయువుగా మారేటువంటి ద్రవాలు ఏమంటాం అంటే బాష్పశీల ద్రవాలు అని. అయితే ఇప్పుడు మనము ద్రావకాలు అనేవి రెండు రకాలు ద్రావితము రెండు రకాలు అందులో ఒకటి బాష్పశీల ద్రావితం రెండోది అభాష్పశీల ద్రావం బాష్పశీల ద్రావం అభాష్పశీల ద్రావం బాష్పశీల ద్రావం అంటే ఇది బాష్ప పీడనానికి దోహదం చేసేటువంటి ద్రావకం. ఏ ద్రావకమైన మనం తీసుకుంటే దాని బాష్ప పీడనాన్ని ద్రవమైన బాష్ప పీడనాన్ని పెంచాలి. అలా పెంచే ద్రావకాలన్నీ కూడా బాష్పశీల ద్రావకాలు. అలా కాకుండా ఒక ద్రవం యొక్క బాష్ప పీడనాన్ని తగ్గించడానికి ఉపయోగపడే ద్రావకాలను అభాష్పశీల ద్రావకాలు అంటారు. ఉదాహరణకి యూరియా తీసుకోండి యూరియా గాని గ్లూకోజ్ గాని యూరియా గాని గ్లూకోజ్ గాని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పాత్రలో నీటి తీసుకోండి నీరు సో నీటి తీసుకొని ఈ నీటి కూడా ఎంతో కొంత బాష్ప పీడనం ఉంటుంది ఉన్న తర్వాత దీనికి యూరియా గాని గ్లూకోజ్ గాని కలిపినప్పుడు ఈ ద్రావణ ఫాస్ఫేట్ లెవెల్ తగ్గిపోతుంది. ఇప్పుడు యూరియా గాని గ్లూకోజ్ గాని కలపకముందు ఉండే ద్రావణం దీన్ని శుద్ధ ద్రావణి అంటాం. ఇది శుద్ధ ద్రావణం. ఒక పాత్రలో నీటి గాని పెట్రోల్ గాని ఈథర్ గాని ఆల్కహాల్ గాని తీసుకుంటే అది ఏ పదార్థం అంటే ఈ అభాష్పశీల ద్రావణాన్ని కలపకముందు ఉండేటువంటి ద్రావణం ఏమంటాం శుద్ధ ద్రావణం అంటాం. ఈ యూరియా గాని గ్లూకోజ్ గాని దీన్ని కలిపాం అనుకోండి అప్పుడు దాన్ని చూపిస్తాం
ఓకేనా